సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవడం వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక నిమజ్జనం ఉత్సవం అయితేనేమి, నిమజ్జనం అయితేనేమి అన్ని కూడా బాగా సంతోషంగా జరిగిపోవడం జరిగింది. అయితే ఒక రెండు విగ్రహాల దగ్గర కొంతమంది యూత్ ఒకరికొకరు అన్కంట్రోలబుల్గా ఉండడము, తర్వాత సిఐ గారు ఉన్న మా సిబ్బంది అంతా కూడా ఇన్ టైంలో అక్కడున్న వాళ్ళని డిస్పర్స్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. బాగా బందోబస్తు నిర్వహించడం జరిగింది. అన్ని వైపుల నుంచి కూడా అప్రిషియేషన్ రావడం జరిగింది. ఎందుకంటే ఏమాత్రము అశ్రద్ధ చేసి ఉంటే ఇంకా మేజర్ సంఘటన జరిగిండేవి. అయితే ఈ సందర్భంగా ఎందుకు యూత్ ఈ విధంగా కంట్రోల్ కాకుండా ఉన్నారు అన్న దానిపైన కొంత మేము ఆరా తీశాము. ఇంతకుముందు పత్తికొండ తాలూకా అంటే మొత్తం స్టేట్లోనే ఫ్యాక్షన్కి, మొరటుదనానికి, కఠిన హృదయాలకి పెట్టింది పేరు. అట్లాంటి ఫ్యాక్షన్ 11 మర్డర్స్ జరిగిన సందర్భంలో కూడా ఇక్కడ మేము పనిచేసినప్పుడు జస్ట్ పోలీసు వాళ్ళు అనుకుంటే కంట్రోల్ అయ్యేది. బట్ ఎందుకు యూత్ ఈ విధంగా ఒక రకమైన స్టేజ్లో ఉన్నారన్న దానిపైన స్టడీ చేస్తే ఇప్పుడిప్పుడే ఇంకా అక్కడక్కడ యూత్ గంజాయికి అలవాటు పడుతున్నట్లుగా తెలుస్తోంది. కొద్దిగా సామాజిక చైతన్యంతో ఆలోచన చేస్తే మన ఇండియన్ సొసైటీని ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం పోతుంది. మన దేశం పైన న్యూక్లియర్ బాంబ్స్, ఆటం బాంబ్స్ వేసి దేశాన్ని దెబ్బతీయాలని చెప్పేసినే పాకిస్తాన్ లాంటి శక్తులు, మేము ప్రత్యక్ష యుద్ధం చేసి ఏమీ చేయలేమని చెప్పేసని మన యూత్కి ఈ డ్రగ్స్ అలవాటు చేస్తే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే బాంబులు వేయాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు, డ్రగ్స్ అలవాటు చేస్తే చాలు అని చెప్పేసని అందులో భాగంగా అక్కడక్కడ యూత్కి డ్రగ్స్ని అలవాటు చేయడం జరుగుతుంది. చాలామందికి మీకు తెలిసే ఉంటుంది గోల్డెన్ క్రిసెంట్ అంటే మనకి ఇప్పుడు ఈ మూల వాయువ్య మూల అంటే నార్త్ వెస్ట్ అవుతుంది. నార్త్ వెస్ట్ ఏమేమి ఉన్నాయి మనకు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, తర్వాత ఇరాన్. ఈ మూడు దేశాల్లో ఓపీఎం పాపి అని చెప్పేసి అని మనం ఇక్కడ లోకల్గా గసగసాలు అంటాము. అది అఫీషియల్గా వాళ్ళ కంట్రీసే పండించి దాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఇండియా మీద డంపింగ్ చేస్తారు. కిందికి పోతే గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది. కింద ఏముంటాయి మనకి ఇట్లా ఆగ్నేయం పోతే బర్మా, తావోస్, లావోస్, థాయిలాండ్. బర్మా, థాయిలాండ్, లావోస్ ఈ మూడు దేశాలని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. పైనేమో గోల్డెన్ క్రిసెంట్, అదే అందులో బంగారం ఉండదు, స్పటికలు ఉండవు, ట్రయాంగిల్ ఉండదు. కానీ జరిగేదంతా కూడా డ్రగ్స్ మధ్యలో ఎవరున్నా అంటే మన ఇండియా ఉన్నాం. సో అట్లా ఇది ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా పాకిస్తాన్లో డైరెక్ట్ కాకుండా పరోక్ష యుద్ధం ద్వారా మన దేశానికి డ్రగ్స్కి అలవాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ మన పత్తికొండలో కూడా కొద్దిగా ఆ సిమ్టమ్స్ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి నేను మా యొక్క ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత కింద ఉన్న చీఎలకందరికీ కూడా క్లియర్ కట్గా సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పత్తికొండ సిఐ గారు చాలా చాకచక్యంగా ఒక 4 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. అందులో ఈ మైనర్లు ఉన్నారు, ఇద్దరు మేజర్లు ఉన్నారు. మేజర్లు అంటే వాళ్ళు కూడా మైనర్ జస్ట్. సో పట్టుకొని వాళ్ళను విచారిస్తే, ఆరాధిస్తే వాళ్ళ దగ్గర 2 మోటార్ సైకిల్ ఉన్నాయి. ఒక మోటార్ సైకిల్ 2,20,000 పైన చేస్తుంది, ఇంకొక మోటార్ సైకిల్ 180,000 చేస్తుంది. అంటే కేటీఎం కానీ లేకపోతే ఇంకా మంచి పల్సర్ వెహికల్స్ అన్నీ కూడా బాగా కాస్ట్లీ వెహికల్స్, అవి కూడా కొట్టుకొచ్చినవి.